చూసుకుందామండి. మొదటి తిమోతి రాసిన పత్రిక, నేను చదివించే ప్రతి మాట, నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను నేను. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి 6:15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం తీయటం వచ్చిన వాళ్ళందరూ కూడా, చదవడం వచ్చిన వాళ్ళందరూ కూడా బైబుల్ తెరిచి మీరు వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం చదివేవారు, వినేవారు, గైకొనేవారు ధన్యులు. మనం ధన్యులు కావాలంటే గ్రంథాన్ని చదవాలి, రాకపోతే మౌనంగా ఉండి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. 6:15-16 అందరం కలిసి చదువుకుందాం. పేజీ సంఖ్య 193, కొంతమందికి దొరకలేదు. 193 కొత్త నిబంధన. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుద్ధ కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుషులను ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అతి పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకం కలిగిన మా దేవ, మహోన్నతుడ, నీకు స్తోత్రములు. నీ మహాకనిక్రమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి ఇప్పటి వరకు నీ దాసుడు వాక్యోపదేశంలో ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. వందనములు. నీ బిడ్డలందరూ వినగలిగినారు. మా యొక్క ఆత్మ జీవితంలో నిన్ను ఎంతగా ప్రేమిస్తే మమ్మల్ని అంతగా దీవించేవాడువని, అయ్యా తప్పిపోయినప్పటికీ నీ క్షమించేవాడువని మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతలు. సిలువలో పలికిన ఆ 7 మాటలు మాకు జ్ఞాపకం చేసి నీ ప్రేమను మాకు వ్యక్తపరిచినందుకు స్తోత్రములు. దగ్గర తండ్రి పాట ద్వారా కూడా మాట్లాడారు, ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి అని. ఈ ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, దయగల తండ్రి ఎక్కడ చూసినప్పటికీ, పైన ఆకాశం అందు క్రింద భూమి అందు కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ, అసలు నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభువా, నీలాంటి ప్రేమామూర్తి ఎక్కడ కూడా లేరు, అంతగా మీరు మమ్మల్ని ప్రేమించినామని నీ త్యాగాన్ని మరొకసారి మాకు గుర్తు చేస్తూ వచ్చావు. ఆ పాట ద్వారా మాట్లాడారు, అందరిని బట్టి స్తోత్రం. వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:15-16 వచనాలు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నీ గొప్పతనాన్ని మాకు చూపిస్తూ వచ్చారు. అద్వితీయ సత్యదేవుడు అని, శ్రీమంతుడు అని, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న అమరత్వం కలిగిన అమర వీరుడు అని గుర్తు చేస్తూ వచ్చారు. స్తోత్రం ప్రభు. ధ్యానిస్తుండగా మాతో, నాతో, అందరితో మీరు మాట్లాడండి. నీ లోతైన సత్యాలు మాకు తెలియచేయండి. ఇక్కడికి వచ్చిన మేము ఎవరు కూడా నామకార్థ భక్తి జీవితంలో ఈ లోకాన్ని మేము ముగించకూడదు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, నీతియుక్తమైన జీవితం కలిగి, ఓ ప్రభు పాపములను ఒప్పుకొని నీ కొరకు అయ్యా దయగలతని పాపం లేని వారమే, ఏ లోపం లేని వారమే నీ కొరకు జీవించి నిత్యత్వంలో నీతో సదా అదే అమరత్వం కలిగిన అమర వీరుడైన నీతో సమీపింపరాని తేజస్సులను నివసిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నీతో సదాకాలం నివసించుట కొరకై మమ్మల్ని నీ వాక్యం కొరకు సిద్ధం చేయండి. దాస్తున్నా నిలువెళ్ళానని అడగండి. లూకా 12:12 ప్రకారం పరిశుద్ధాత్మ యొక్క సహాయం నాకు అనుగ్రహించండి. ఏం మాట్లాడాలి, ఏం బోధించాలి నీ కృప నాకు అనుగ్రహించండి. ఓ ప్రభు నా రక్త సంబంధులు, ఇక్కడ కూర్చున్నటువంటి ఆత్మీయులు ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. ఓ ప్రభు అందరినీ అంతటిను మారు మనసు పొందాలని నీ చిత్తమైనది, నీ ఉద్దేశమైనది. నీ ప్రేమకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు కావగలిగినట్లుగా నీ కృపనివ్వండి. నీకు అనుదృష్టిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఏ ఆకలితో వచ్చిన్నారు, ఏ వాక్యం ఈ దేవుడు ఏం మాట్లాడతాడని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరినీ తృప్తిపరిచే దేవుడు యేసు, అందరినీ ఎరిగిన వాడు, ప్రతి ఒక్కరు హృదయాన్ని ఎరిగిన దేవుడు నువ్వు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ఎరిగిన వాడు దయతో ఇంకా పాపంలోనే ఉంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టి నీ వాక్యానికి హృదయంలో స్థానమివ్వగలటకు నీ కృపనివ్వండి. ఎవరైతే నీతిగా తీర్చిబడి నీ కొరకు జీవిస్తున్నారో వారి యొక్క ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించి వారి యొక్క దప్పిని తీర్చండి. అట్లు నీ కృపనివ్వండి. సమయం దీర్ఘకరంగా మార్చి సమయం సరిపోనట్లుగా చేయండి. దుష్టుని తప్పించమని, సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామం నా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి తిమోతి రాసిన పత్రిక చెప్పండి 6:15. మీరు చాలా, నేను అడుగుతాను, కొంచెం చురుగ్గా చెప్పండి మీరందరూ. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:15-16 వచనాలు. అక్కడ ఎవరున్నారు, ఎవరి గురించి చూసుకుంటున్నాం మనము? అందరూ వాక్యమే దృష్టి పెట్టాలి.
అన్న కళ్ళు మూసుకొని చెప్పాడు, నేను కళ్ళు తెరిచి చెప్తాను. మిమ్మల్ని అందరిని చూస్తున్నాను, మిమ్మల్ని ఏం భయపెట్టాలని కాదండి, మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారని మిమ్మల్ని బట్టి నాకు వస్తుంది అన్నమాట. మీరే నా శక్తి. ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధగా వింటే నేను అంత బలంగా చెప్పగలను. సరే వినండి, ఇక్కడ ఎవరున్నారు చెప్పండి, చెప్పండి అండి. శ్రీమంతుడు, అద్వితీయుడు, నాకు సర్వాధిపతి, మూడోది యుక్త కాలములు ఎందు తన ప్రత్యక్షతను కనుపరిచేవాడు, తర్వాత సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు, తర్వాత సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న ఆయన మాత్రమే నివసించుచు వసించుచు అమరత్వం గలవాడునై ఉన్నాడు, తర్వాత మనుషులలో ఎవడను ఆయన్ను చూడలేదు, ఎవడను ఆయన చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండునిగాక. ఇంత గొప్పతనం కలిగినటువంటి వారు మన ప్రభు. ఎంత గొప్పతనం అంటే ఈ మాటను ఎవరికైనా వర్తిస్తాయా? ఎవరినైనా ఇంతవరకు పిలవగలిగారా? ఎక్కడైనా రాయబడినాయా? ఎక్కడైనా రాయబడిగినాయా ఇలాంటి మాటలు మీరు విన్నారా? ఎక్కడ లేవు, ఇక పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటే అసలు మనకు సమయం సరిపోదు, మన జీవితమే సరిపోదు, అంత గొప్పవాడు మన ప్రభు. అయితే ఇప్పుడు ఆకాశాన్ని భూమిని సమస్తమును కలుగజేసిన వాడు మన ప్రభు, తర్వాత మహత్తు గల మాట చేత సమస్తము నోటి మాట చేత కలుగజేసిన వాడు మన ప్రభు. అది ప్రభు యొక్క జ్ఞానం, అది అపరిమితమైనటువంటిది. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం ఏమాత్రం వర్ణించలేము. అలాంటి జ్ఞానమూర్తి మన ప్రభు. అంతేకాదు ఆయన యొక్క ఆయనకున్న ఘనతలు ఎలాంటివంటే ఎంతో గొప్పవి. పరలోకంలోని కోట్ల కుల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, సకల పరిశుద్ధులు, కోట్ల కుల దేవదూతలు నిత్యమంట ఆయనని పరిశుద్ధుడు 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 మానక దీవారాత్రములు ఆయన ఆరాధిస్తూ ఉంటారంట. ఎంతమంది ఎంతమంది? కోట్ల కొలది దేవదూతలు, ఒక కోటి కాదు, 2 కోట్లు కాదు, కోట్లు కోట్ల 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 కొల దేవదూతలు ఉన్నారు పరలోక రాజ్యంలో. నీతిగా ఉంటే ఆ దేవదూతలు మనం చూస్తాం ఒక దినాన. అయితే అలాంటి కోట్ల కొల దేవదూతలు ఆయనను ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారంట, ఆయనను స్తుతిస్తున్నారంట, ఆయన గణపరుస్తున్నారంట, ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారనమాట. ప్రభా, నువ్వే ఆరాధనలకు యోగ్యుడవని ఆయన ఆరాధిస్తున్నారంట. ప్రభా, నువ్వుగాక వేరొక దేవుడు లేడు, ప్రభా నువ్వే మహాఘనత వహించిన వాడు అని చెప్పి ఆ కోట్ల కొల దేవదూతను ఆయన ఆరాధిస్తున్నాడంట. అంతేకాదంట, ఆయన అంటున్నారంట, ప్రభా సర్వాధికారి నువ్వే నాయన, రాజులకు రాజు నువ్వే నాయన, తర్వాత సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమరవీరుడు నువ్వే నాయన అని చెప్పేసి ప్రభుని ఏం చేస్తున్నారంట? కోట్ల కొల దేవదూతలు చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారంట. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? భూలోకంలోకి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? అందరు చెప్పుకోవాలి, నా కోసం అనాలి. ఎవరి కోసం వచ్చాడు? నా కోసం. అందరు అనండి, ఎవరి కోసం వచ్చాడు? నా కోసం. మనం ఒక్కొక్కరి కోసం అనుకుంటే అసలు నా కోసం ఇంత అమరత్వం కలిగిన అమరవీరుడు అంటే దేవుడు అంత కోట్ల కుల దేవదూతలతో ఆరాధించబడి ఏంటంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆ సింహాసనాన్ని వదిలి భూమి మీదకి ఎలా రాగలిగినాడు? ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్న వేసుకుందాం, ప్రశ్న వేసుకుందాం. బహుశా ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, పెద్ద వ్యాన్ మీద వచ్చాడు, వ్యాన్ మీద వచ్చాడు, నువ్వు బాగలేకుండా ఉన్నావు, నువ్వు చాలా నీరసిల్లిపోయినావు, నీకు సరే ఆహారం అవుతుంది, దప్పిక అవుతుంది. ఆయన అక్కడుండి అక్కడ కూర్చొని అక్కడ ఉంటాడు, అందరికీ ఎట్లా చెప్తుంటాడు, ఇట్లా చెప్తుంటాడు. తర్వాత నువ్వు ఇక్కడుండి, నాయనా ముఖ్యమంత్రి నాకు దప్పిక అవుతుంది రా నాయన అంటే ఆయన అక్కడ నుంచి దిగొస్తాడా చెప్పండి? అండి వస్తాడా? వస్తాడా? రాడు. కానీ పరలోకం ఉందన్న తండ్రి మన పాపములతోని అపరాధములతోని చెడుతనముతోని తర్వాత దుర్గంధంతోని అబద్ధముతోని చెడు చూపులతోని ద్వేషాలతో కోపాలతో ఈర్ష్యలతో కక్షలతో ఇంకా మన జీవితాన్ని మరణమైపోయినటువంటి మన జీవితాన్ని మనం పడిపోయిన స్థితిలో మనం మనల్ని ప్రేమించి ఆ యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఆయన ఎంత గొప్ప ప్రేమమూర్తి ఒక్కసారి మనం గుర్తెరగాలి. ఊరికే వస్తున్నామంటే రాకూడదు, ఊరికే ఆరాధిస్తున్నామంటే ఆరాధించే వారికి ఉండకూడదు, ఊరికే ఇంకో టూకీగా ప్రభు నమ్మామంటే నమ్మినట్టు ఉండకూడదు, అది ఖచ్చితమైనదిగా ఉండాలి. నా తీర్మానం అదే. 2000 సంవత్సరము వినండి, 2000 సంవత్సరము జనవరి మాసమున
16 తారీఖున దేవుడు నా హృదయాన్ని దర్శించాడు. నేను ఒక స్థిలువ దృశ్యాన్ని చూశాను, నా యొక్క పాపాలు ఒప్పుకున్నాను. 2000 సంవత్సరం మొదలుకొని ఈ 2024 సంవత్సరాల వరకు, 24 సంవత్సరాలు నా జీవితం మొదటిలో ఏ విధమైనటువంటి మంట ఇచ్చాడో ప్రభు కొరకైనా, ప్రభు కొరకైనా ఆకలి తప్పులు ఎప్పుడు ఇచ్చాడు, అప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా అదే తప్పిక చేత, అదే ఆత్మీయత చేత, అదే ప్రభు కొరకు ఖచ్చితమైనదిగా జీవించాలనే తీర్మానం చేత నేటికి నా దేవుడు నన్ను ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే, నేను నేర్చుకున్నది అదే, నేను చెప్పేది అదే, మన నామకార్థమైన భక్తి జీవితంతో మనం జీవించకూడదు, మన ప్రభు కొరకు ఖచ్చితమైన జీవితం ఉండాలి. అయితే ప్రభు నిన్ను నన్ను ప్రేమించేస్తే సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చి ఇప్పుడు చెప్తున్నాం, ఎవరు నిద్రపోవద్దు, దయచేసి నేను చూస్తున్న ఎవరు నిద్రపోవద్దు, వినాలి, రేఖమ్మా రేఖమ్మా నిద్రపోవద్దు. అయితే ఆ యొక్క పరలోకమందున్న తండ్రి కలువరు శిలువలో మన కొరకు ఎందుకు వ్రేలాడాడో, ఎందుకు గాయపరచబడ్డాడు, ఎందుకు మేకులు కొట్టబడ్డాయో, ఎందుకు రక్త సిద్ధమైపోయింది ఆయన దేహం అంతా, ఎందుకు ఆయన రక్తం అంతా కూడా చిందిస్తూ వచ్చాడో ప్రతి ఒక్కరు ఎరగాలి. నా కోసమే అని గుర్తెరిగినావా? ఏసయ్య ఆ త్యాగం అంతా నా కోసమే జరిగించాడు, నా కోసమే కలువరు శిలువలో బలి అయినాడు అని గుర్తెరిగావా? నువ్వు గుర్తెరగని స్థితిలో ఉన్నావు అంటే, నువ్వు గుర్తెరగని స్థితిలో ఊరికే వచ్చి సిలువలో పలికిన 7 మాటలు నేర్చుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం పోము, వచ్చి అందరితో పాటు నెలకొక్కసారి బల్లా ద్రాక్షరసం తీసుకున్నంత మాత్రాన మన పరలోకం పోము, వచ్చి ఒక 10 పాటలు పాడి చప్పట్లు కొట్టుకుంటూ 10 పాటలు పాడినంత మాత్రమే పరలోకం పోము, ఈ యొక్క గ్రంథాన్ని పట్టుకుంటూ నేను చర్చికి వెళ్తున్నానని చెప్పి మంచి తలస్నానం చేసి నాలాంటి తెల్ల చీర కట్టుకొని వచ్చిన పరలోక రాజ్యం పోము. హృదయశుద్ధి గల మత్తయి వార్త 5:8 రాయబడింది, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అందరు చెప్పండి హృదయశుద్ధి, అందరు పలకండి హృదయశుద్ధి గలవారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచరు. హృదయం శుద్ధిగా ఉంటే మనం ప్రభువుని చూస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వే బట్టలు వేసుకున్నావు అని అడగడు, నువ్వు ఎలా ఉన్నావు అని అడగడు, నువ్వు నల్లగున్నావా తెల్లగున్నావా అని అడగడు, చింపురు జుట్టుతో వచ్చావా అందంగా వచ్చావా ఇట్లొచ్చావా అట్లొచ్చావా అని అడగడు. ఆయన దేని చూస్తాడండి? హృదయ అంతరంగ స్థితిని చూస్తాడు. ఎవరండి మన దేవుడు హృదయాంతరంగ స్థితిని చూసే దేవుడు? ఎవరండి? చదువుకున్నాం కదా, అద్వితీయ దేవుడు, శ్రీమంతుడు, సత్యవంతుడు, సమీపింపరాని చెప్పాలి అందరూ ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. మీరు సమీపింపరాని తేజస్సులు నివసిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమర వీరుడు ఏం చూస్తున్నాడు? ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవా నీ పాపిని నన్ను క్షమించి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. తన పరిశుద్ధ రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరిస్తాడు. అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంట? శుద్ధిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి అండి? శుద్ధిగా ఉంటుంది. అప్పుడు ఎవరిని చూస్తాం మనము? ఎవరు చూస్తాం చెప్పండి? దేవుడిని చూస్తాం. ఆ దేవుడు ఎవరు మళ్ళీ చెప్పాలి? ఇప్పుడు చెప్పాలండి, చురుగ్గా ఉండండి అండి, చెప్పాలి. శ్రీమంతుడును అద్వితీయుడు అద్వితీయుడకు సర్వాధిపతి, తర్వాత సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, సమీపింపరాని తేజస్సులు నిశిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమర వీరుని మనం ఏం చేస్తాము? చూస్తాము. ఆ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చూసేవాడిగా ఉంటాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు చూద్దామా. యోహాను సువార్త మొత్తం ఒక 4 విషయాలు చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతాను, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నా గొర్రెలు నా స్వరము వినును. దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నా ఏమంటున్నాడు? నీ గొర్రెలు, నీ గొర్రెలు, నీ గొర్రెలు, నీ గొర్రెలు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా గొర్రెలు. ఏమంటున్నాడు ఆయన? ఎవరికి గొర్రెలు మనము? ఆయన ఎవరు? ఒక 2 మాటలు చెప్పండి సరే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమర వీరుడు ఏమని పిలుస్తున్నాడు మనల్ని? నా గొర్రెలు అంటున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన గొర్రెలం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన స్వరం వినాలి. నిజంగా ఆయన స్వరం వింటున్నావా నువ్వు? ఉదయ కాలం లేసి ఆయన స్వరం వింటున్నావా? రాత్రి పడుకునేటప్పుడు ఆయన స్వరం వింటున్నావా? ప్రతి విషయంలో ఆయన స్వరం వింటున్నావా? నిజంగా నువ్వు ఆయన గొర్రెగా ఉంటే, నిజంగా నా దేవుడు అని వెరగగలిగితే, అద్వితీయ సత్యదేవుడు అని వెరగగలిగితే, రాజులకు రాజు అని వెరగగలిగితే, నా దేవుడు అమరత్వం కలిగిన అమర వీరుడు అని వెరగగలిగితే, నువ్వు ఆయన స్వరాన్ని ఏం చేస్తావు? వింటావు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు మనల్ని? నా
నా గొర్రెలు అంటుండు. ఆయన గొర్రెలు మనం ప్రతిదినం ఏం చేయాలి? ఇంకా గుడ్ ఫ్రైడే రోజే కాదు, కొంచెం ఆదివారం ఒక్కరోజే కాదు, ఎప్పుడు ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినేవారంగా ఉండాలి. చెప్పండి అండి, చురుగ్గా చెప్పండి అండి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి. నిజంగా ఆయన స్వరాన్ని వింటున్నావా ఈరోజు? ఆయన స్వరాన్ని వింటున్నావా? నేను రోజు 3:30 ఆ టైంలో లేస్తాను. ఈరోజు దేవుడు 4:30 గంటలకు దేవుడు లేపాడు. ఆయన స్వరం వింటున్నా. అలసిపోయి వచ్చాము, చాలా పరిచర్యలు అలసిపోయినాము. తర్వాత మొన్నటి దినం కూడా మీ చింతలపల్లి పరిచర్యకి వెళ్ళి అక్కడ చిల్డ్రన్ మినిస్ట్రీ సిస్టర్స్ మీటింగ్ చూసుకొని, మాకు ప్రతిరోజు మీటింగ్స్ ఒక్కరోజు ఖాళీగా ఉండవు. మా తీర్మానం ఏంటంటే మా యవ్వన బలం అంతా దేవుని సేవ కొరకే వాడబడాలని మా తీర్మానం. అందుకే ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండవు. ఖాళీ దొరికిందంటే ప్రార్థనలో ఉంటాం. మహా అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా అది కూడా ఇంకా ఫోన్లు వస్తాయి. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తాం, సువార్త చెప్తాం, దేవుని పరిచర్య చేస్తాం. మా పరిచర్య అది అనమాట. అయితే 3:30 గంటలకు లేస్తాను, ఇక దేహం అంతా అలసిపోయింది. పడుకొనే ప్రార్థన చేస్తున్నా. దేవుడు అంటున్నాడు తెలుసు, ఏమంటున్నాడంటే, నా పేరు మేరీ అండి, మేరీ ఎంతసేపు పడుకుంటావు, లేచి మాట్లాడు నాతోని, లేచి మాట్లాడు నాతోని. నేను అంటున్నాను, నేను పడుకొని అంటున్నాను, దేవా నా శరీరం అంతా అలసిపోయింది, నన్ను పడుకొనే ప్రార్థన చేస్తాను ఆయన అని అంటున్నా. నేను పడుకొనే ప్రార్థన చేస్తాను ఆయన అని నేను అంటున్నా. అప్పుడు దేవుని స్వరం వినపడుతుందండి, లేచి ప్రార్థించు, లేచి ప్రార్థించు అని స్వరం వినపడుతుంది. వెంటనే లేచి మోకాళ్ళు వేస్తాను. ఎంత ఆరాధన, ఎంత దేవుని సన్నిధిలో స్తుతి. దేవుని ఆరాధిస్తూ ఉంటే నూతనమైన హృదయం, దేవుని ఆరాధిస్తూ ఉంటే హృదయం తెప్పరిల్లిపోతుంది. దేవుని ఆరాధిస్తూ ఉంటే అక్క ఎంత గాల్లో తేలినట్టే ఉంది ప్రాణం, సంతోషం, ఆనందం, సంతోషం, ఆనందం. ఒకసారి నేను మళ్ళీకి వస్తే ప్రారంభం చేస్తాను. 4:30, 5 వరకు నేను ఆరాధన చేస్తాను. మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఒకసారి వినపడుతుంది, నువ్వు నన్ను నన్ను లేచి మళ్ళీ ఆరాధన చేయనని పడుతుంది నాకు. అప్పుడు అనిపిస్తుంది నా మనసు, అవును నా దేవుడు సజీవుడైన దేవుడు. నేనే ఆరాధన చేయాలన్న అన్న నా యొక్క హృదయ అంతరంగ స్థితిలో దేవుని ఆత్మ మెదలాడిస్తుంది. అందుకే లేస్తే ఏమరవకూడదు, మీరే చెప్పాలి. మీకు మైక్ లేదు కదా, మీరే చెప్పాలి. ఏమరవకూడదు అల్లారు. తర్వాత ఎక్కడ కూడా వినపడకూడదు. మొదట ఏం వినపడాలా? మన దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు, అద్వితీయ సత్యదేవుడు. మొట్టమొదటికి మనమే ఆరాధించేయాలి, మన దేవుడు ఆనందించేటట్టుగా. మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు రోషం గల దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, కోట్ల కొల దేవదత్తలతో ఆరాధించబడే దేవుడు, అంత సజీవుడైన దేవుడు. మనం ఇంకెంతగా ఆరాధించాలి ఆ దేవుడు. ఈ దేవుడు నిన్నేమని పిలుస్తున్నాడు? నా, ఇప్పుడు చెప్పాలి, నా గొర్రెలు అంటున్నాడు. మనం ఆయన గొర్రెలం అండి. అంత పెద్ద దేవుడయ్యండి, అంత పెద్ద దేవుడయ్యండి, మనల్ని ఏమని పిలుస్తున్నాడు? నా గొర్రెలు అంటున్నా. గొర్రెలే కాదండి, ఇంకేమంటాడు చూద్దాం. ఇదే 15:8 యోహానుసువార్త 15:8 నా గొర్రెలు అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఎన్ని మాటలు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. నా గొర్రెలు అన్నాడు 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. దేవుడు మొట్టమొదటి ఏమన్నాడు? నా గొర్రెలు అన్నాడు. చెప్పండి అండి, మొట్టమొదటి ఏమన్నాడు? నా గొర్రెలు అన్నాడు. తర్వాత రెండోసారి ఏమన్నాడు? నా శిష్యులు అన్నాడు. మనం ఆయన శిష్యులు అంట. మనిషి నిజంగా మనం పెద్ద ఇప్పుడు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని అనుకోండి, మనం ఎక్కడ కూర్చోబెడతారు? ఏంట్రా వచ్చావేంట్రా, ఏమవసరం రా ఏంట్రా, అరే ఊరే అని సంబోధిస్తారు. కానీ మన ప్రభు అలా అన్నాడు, మన ప్రభు అలా అన్నాడు. పెద్ద డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, హోదాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, కారులో తిరిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పెద్ద కోట్లు పడగిప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నిన్ను ఒక శిష్యుడిగా చూడరు, వాళ్ళు నిన్ను ఒక స్నేహితుడిగా చూడరు. ఏమని పిలుస్తారు? అరే ఊరే ఏంట్రా వచ్చినావు, ఏం కావాలరా, పోరా, రారా. గౌరవించరు, ప్రేమించరు. కానీ మన పరలోకపు తండ్రి మనల్ని నా శిష్యులు అంటున్నాడు. నా శిష్యులు, నా బిడ్డలు అంటున్నాడు. నా శిష్యులు నా బిడ్డలు అంట. మా నా శిష్యులు నా బిడ్డలని పిలిచే వ్యక్తి ఎవరంట ఆయన? ఇప్పుడు చెప్పాలి, చెప్పాలి, ఎంత చెప్పాలి? సర్వాధికారి, చెప్పాలి, అందరు చెప్పాలి. సర్వాధికారి, రాజులకు రాజు,
శ్రీమంతుడు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమరవీరుడటువంటి దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? నా శిష్యులు, నా శిష్యులు. మనం ఆయనకి శిష్యులు కాగలటం, అంత రాజులకి రాజుకి మన శిష్యులు కాగలటం ఎంత ధన్యత, ఆయన గొర్రెలు కాగలటం ఎంత ధన్యత, ఆయన శిష్యులు కాగలటం ఎంత ధన్యత. మళ్ళీ ఇంకొక మాట అంటాడు, ఇదే 15వ అధ్యాయంలో 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ఏమంటున్నాడు? స్నేహితులై ఉందరు. మనం ఒక ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎలాంటి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుంటాం? మంచి డ్రెస్ వేసుకుంటే, మంచి అందంగా ఉంటే, తెల్లగా ఉంటే, చక్కగా ఉంటే మన ఫ్రెండ్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎవరన్నా మన బంధువులు వచ్చారనుకోండి, ఎవరో బాగాలేని వాళ్ళు మంచిగా వికారంగా ఉన్నవాళ్ళు పిలుచుకొని మీ ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు వస్తే మీ నా ఫ్రెండు నా స్నేహితుడు అని అంటారా? చెప్తారా? మీరు చెప్పండి అండి, చెప్తారా? చెప్పం కదా, చెప్పింది అర్థం కాలేదా మీకు? అర్థమైందాక? అర్థం కాలేదా అనేది కూడా చెప్పరండి మీరు. అర్థమైంది అర్థం కాలేదు కూడా చెప్పలేదా మీరు? అది కూడా రాదా? ఇప్పుడు ఎవరైనా బాగలేని వ్యక్తిని పట్టుకొని మనం మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మనతో మంచిగా మాట్లాడుతాం, మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఎవరైనా వచ్చినప్పుడు మన ఆ యొక్క బాగలేని వ్యక్తిని చూపించి ఇది నా ఫ్రెండు, ఇది నా స్నేహితుడు, నా స్నేహితుడు అని మనం చెప్పగలుగుతామా? ఎవరని చెప్పం. కానీ పరలోకమున తండ్రి, నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, ఎట్లయినా ఉండు, అందవికారంగా ఉండు, అందం లేనిదానిగా ఉండు, బలహీనంగా ఉండు, రోగిష్ట్రాలుగా ఉండు, ఒక చెయ్యే పోని కాలే పోని, నీకు తలే పగిని ముక్కొంకరే పోని మూతొంకరే పోని ఎట్లయినా ఉన్నాయి, పరలోకముందున తండ్రి నిన్నేమని పిలుస్తున్నాడు? నా స్నేహితురాలు అంటున్నాడు. నా స్నేహితురాలు, నా గొర్రెలు అంటున్నాడు. తర్వాత నా శిష్యులు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు ఏసయ్య? నా స్నేహితులు అంటున్నాను. పరలోకమందని తండ్రికి నువ్వు ఒక స్నేహితుడిగా ఉన్నావా? ఒక స్నేహితురాలుగా ఉన్నావా? హృదయ శుద్ధి కలిగి ఉంటే ఆయన గొర్రెగా కాగలుగుతావు, హృదయ శుద్ధిగా ఉంటే ఆయన శిష్యురాలుగా నువ్వు ఉంటావు, హృదయ శుద్ధి కలిగి ఉంటే తర్వాత ఆయన స్నేహితురాలుగా నువ్వు కాగలుగుతావు, నువ్వు స్నేహితురాలుగా కాగలుగుతావు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో అందరూ ఉన్నారు. అక్కడ నేను ఒక్కదాన్ని కొత్త కాదు పాతనే, కానీ చాలా రోజుల తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. అందరు కలిసే ఉన్నారు. నేను ఒక్కదాన్ని నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా, నా ప్రియ స్నేహితుడు అని ఏసయ్య, వీళ్ళందరూ ఒక్కరిగా ఉన్నారు, నేను చాలా రోజుల తర్వాత వచ్చాను, నేను ఒక్కదాన్ని ఉన్నాను కదంటే నాకు ఒక స్వరం వినపడింది, నేను నిన్న నువ్వు నా స్నేహితురాలివి, నువ్వు నా స్నేహితురం అనే స్వరం వినపడితే వెంటనే ఏడ్చా నేను. ఏసయ్య, నా హృదయం అంతరంగంలో ఉన్న బాధ నెరిగి నేను ఒక్కదాని అనే ఫీలింగ్ నాలో ఉంది, కానీ ఆ ఫీలింగ్ నాకు తీసేసావు, నువ్వు నా స్నేహితురాలివి, నువ్వు నా స్నేహితురాలివి అనే స్వరం వినపడేసరికి ఏడుపు వచ్చింది నాకు. నిజంగా ఎవ్వరు లేకపోయినప్పటికీ మన దృష్టి ప్రభు మీదే ఉంటే, మన ఆలోచన ప్రభు మీదే ఉంటే, మన హృదయం శుద్ధిగా ఉంటే వెంటనే దేవుడు మాట్లాడతాడు మనతోని. మన హృదయ అంతరంగంలో ఎంత మంచి బిర్యానీ తిన్నప్పటికీ హృదయం నెమ్మది రాదు. ప్రభువైన యేసుక్రీస్తుని ఒక్కసారిగా మనం ధ్యానించామంటే మన హృదయంలో నెమ్మది వస్తుంది. బండలాంటి మన హృదయము నెమ్మదైపోతుంది. భారంతో నింపబడిన మన హృదయము వెంటనే దిగిపోతుంది. ఎవరిని గుర్తు చేసుకుంటే? చెప్పండి, ప్రభువుని గుర్తు చేసుకుంటే. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు అసలు మనల్ని ఎంతగా అంటే అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నా బిడ్డలు, నా శిష్యులు, నా గొర్రెలు, నా స్నేహితులు. ఆ స్నేహితుడికి నువ్వు హృదయంలో స్థానం ఇచ్చావా? ఆ దేవునికి నువ్వు ఒక బిడ్డగా కాగలిగావా? నువ్వు ఆ దేవునికి నిజారాధన చేస్తున్నావా? ఈరోజు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? దాస్తులను పిలుక, స్నేహితులను పిలుస్తున్నాడు అనమాట. ఇంకా అయిపోయిందండి. ఇదే యోహాన్సు వార్త 20వ అధ్యాయము 17వ వచనము. ఇదే యోహాన్సు వార్త 20వ అధ్యాయము 17వ వచనము. చదువు. ఏసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరులు. ఏమంటున్నాడు ఇక్కడ? నా సహోదరులు. మొట్టమొదటి ఏమన్నాడు? చెప్పాలి, నా గొర్రెలు అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? నా శిష్యులు అన్నాడు. మూడోసారి ఏమన్నాడు? నా స్నేహితులు అన్నాడు. నాలుగోసారి ఏమంటున్నాడు? నా సహోదరులు అంటున్నారు. నా సహోదరులు. నిజంగా ఇది నాలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు నా అక్కవే కాదు కదా, నువ్వు నా తల్లివే కాదు, నువ్వు నా అత్తవే కాదు, నువ్వు నా కోడలవే కాదు, నువ్వు నాకు చెల్లివే కాదు, నువ్వు నాకు తమ్ముడివే కాదు, నువ్వు నాకు అన్నయ్యే కాదు. చిన్న చిన్న ద్వేషాలను బట్టి. కానీ మనం ఎన్ని దేశాలతో ఉన్నాం, ఎన్నిసార్లు ప్రభుని గాయపరచలేదండి, ఎన్నిసార్లు ప్రభుని బాధపరచలేదండి, ఎన్నిసార్లు ఆయనకు దుఃఖం కలిగించలేదండి, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా మనంతటికి మనమే ప్రార్థన వాక్యం చదువుకోకుండా ఆయన తృప్తిపరచకుండా మనం ఎన్నిసార్లు మన కడుపు నింపుకోలేదండి. ఇస్రాయిల్ మనం కాపాడువాడు. కొనుకొక నిద్రపోకనిచ్చి మనల్ని ఆయన కాపాడుతుంటే, కొన్నిసార్లు ఆయన మర్చిపోయి మనం వ్యర్థంగా ప్రవర్తిస్తుంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నా ఈ మాట చెప్పండి, నా సహోదరులు అంటున్నాడు. ఆ సహోదరునికి నువ్వు స్నానం ఇచ్చావా నీ హృదయంలో?
ఆ సహోదరునికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నీ పాపాలను ఒప్పుకొని ఆయన నీ హృదయం అనే ఆలయంలోకి ఆయన ఆహ్వానించావా? ఒక్కసారి గుర్తు చేసుకో, ఈనాడు ప్రభు నీకు స్థానం నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయంలోకి రావడానికి అడుగుతున్నాడు. బహుశా ఆయనకు హృదయం ఇచ్చుంటే సంతోషం, ఇంకా ఆయనకు నీ హృదయం ఇవ్వలేదంటే ఇప్పుడైనా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు ఆయనకు ఒక గొర్రెగా కావాలి, ఆయనకు ఒక శిష్యులుగా కావాలి, శిష్యురాలుగా అవ్వాలి. నువ్వు ఒక ఆయనకు ఒక స్నేహితురాలుగా కావాలి, తర్వాత ఆయన యొక్క సహోదరుడిగా కూడా నువ్వు కాగలగాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో. ఇప్పుడైనా ఇదే రక్షణ దినం. దయచేసి ఏసయ్యకు మీ హృదయం ఇవ్వకుండా వెళ్ళొద్దండి. ఇచ్చుంటే సంతోషమే, ఇవ్వకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇంతకాల నామకార్థ భక్తి జీవితం దీవించావా? ఈరోజే నొప్పుకుందాం. ప్రభు అనుకునే గడిలో రాబోతున్నాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. అనుకునే గడిలో ఆయన వస్తున్నాడు, ఎప్పుడు అర్ధాంతరంగా మన ఆత్మ మన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో తెలీదు. అయితే ఫ్యాన్ కొనేటప్పుడు ఆ ఫ్యాన్ కొనే అతను గ్యారంటీ ఇస్తాడు, 1 ఇయర్ గ్యారంటీ అండి. లైట్ కొంటున్నామంటే ఒక బల్బుకు గ్యారంటీ ఇస్తాడు, 1 ఇయర్ గ్యారంటీ అండి. వాచ్ కొంటున్నామంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యారంటీ అండి. మైక్ కొంటున్నామంటే 6 మంత్ 1 ఇయర్ గ్యారంటీ అండి. అన్నిటికీ గ్యారంటీ ఉంది. మానవుడికి గ్యారంటీ ఉందా? మనుషులు మన గ్యారెంటీ ఉందా? మన గ్యారెంటీ లేదు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతుండగా నా ఆత్మ అర్ధాంతరంగా నేను మాట్లాడుతుండగానే వెళ్ళిపోవచ్చు, నేను కుప్పగూరిపోవచ్చు. కానీ నాకు ఒక నిరీక్షణ, ఇప్పుడు నా ఆత్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ నేను నాకు సంతోషమే. నా ప్రభుత్వ సదాకాలం ఉంటా నిరీక్షణ నాకుంది, దేవదత్తులతో ఉంటా నిరీక్షణ నాకుంది, ప్రభుతో ఆయన సింహాసనం పక్కన కూర్చుండబెట్టుకుంటాడని నిరీక్షణ నాకుంది, ఆయన రాజ్యంలో సూర్యుని వల్లే ప్రకాశిస్తానని నిరీక్షణ నాకుంది, ఆ 12 గోత్రములతో నిమ్మించబడినటువంటి ముత్యములతో కట్టబడినటువంటి ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుంటా నిరీక్షణ నాకుంది, ఆ యొక్క బంగారపు వీధుల్లో ప్రభుత్వ పాటు నేను నడుస్తాను నిరీక్షణ నాకుంది, కోటి తేజ సూర్యమామి కంటే గొప్ప వెలుగు కలిగిన ఆ రాజును నేను చూస్తాను నిరీక్షణ నాకుంది, శ్రీమంతుడైన దేవుడిని చూస్తాను నిరీక్షణ నాకుంది, అమరత్వం కలిగిన అమరవీరుని చూస్తాను నిరీక్షణ నాకుంది, రాజులకు రాజును చూస్తాను నిరీక్షణ నాకుంది, ప్రభులకు ప్రభుని చూస్తాను నిరీక్షణ నాకుంది. నీకుందా ఆ నిరీక్షణ? ఇప్పుడు నువ్వు కూర్చుండగి అర్ధాంతరంగా నీ ఆత్మ వెళ్ళిపోతే ప్రభుత్వం ఉంటావు నిరీక్షణ నీకుందా? నిరీక్షణ లేని వారికి మనం బ్రతకొద్దు, నిరీక్షణ లేని వారికి ఉండొద్దు, నిరీక్షణ లేని వారికి మనం జీవించొద్దు. దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు ఈ యొక్క కరువైన గ్రామంలో ఈ యొక్క మందిరంలో మీ ఎదుటికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. వాస్తవానికి నేను పోయినసారి వచ్చినప్పుడే చెప్పాను, మా తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి, మాది జిల్లా కాదు, ఏరియా కాదు, ఎక్కడో ఉండవలసిన నేను నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు వాకు వాగ్దానం ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క పుట్టన్న రత్నమ్మ గారి యొక్క 3 యొక్క కుమారుడికి ఒక భార్యగా దేవుడు నన్ను ఉంచాడు. ఈ యొక్క దైవ సేవకురాలుగా నీ యొక్క నందికొట్లకూరు నేను సేవ చేస్తున్నాను. నన్ను మమ్మల్ని ఈ యొక్క గ్రామానికి తీసుకొచ్చి ఈ యొక్క ఉన్నతమైన మాటలు దేవుడు నీకు అందిస్తున్నాడు. నువ్వు నశించిపోవద్దని దేవునికి ఇష్టం లేదు, నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకరోజు నేను 2 గంటల టైంలోని వినండి, జాగ్రత్తగా వినండి, లాస్ట్ ముగిస్తాను. 2 గంటల టైంలో నేను ప్రార్థనలో ఉన్నాను. నేను మధ్యరాత్రి లేస్తాను. 1 గంట, 2, 2:30, 3 నాకు టైం లేదు. నా ప్రభు ఎప్పుడు లేపుతుంది, నేను అప్పుడు లేస్తాను. ఆయన స్వరం వినిపిస్తాడు, లేస్తాను, మోకాళ్ళ మీదకి వచ్చేస్తాను, కన్నీరు కాస్త ప్రార్థన చేస్తాను, అనేక రక్షణ కొరకే ప్రార్థన చేస్తాను. ఒకటే దేవుణ్ణి అడిగాను, దేవా ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలి ప్రభా, ఈ పాపభూయిష్టమైన లోకంలో ఎంతకాలం ఉండాలి, ఈ లోకంలో ఉండడం నాకు అసలు ఇష్టం లేదు, నిశ్చితమైతే నీ రాజ్యాన్ని చేర్చుకో, నీ రాజ్యంలో నీతో సదా ఉండాలి ప్రభా అని చెప్పేసి 2 గంటల టైంలో నేను దేవునికి మొరపెడతా ఉన్నాను. అక్క వినండి, 2 గంటల టైంలో దేవునికి మొరపెడతా ఉన్నాను. ఆ టైంలో నేను మోకాళ్ళ మీద ఉన్నాను, అన్న నిద్రపోతున్నాడు, పాప నిద్రపోతుంది, బాబు వాళ్ళు అవతల రూమ్లో నిద్రపోతున్నారు, నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే నా ఆత్మ దేవుడు తీసుకొని వెళ్ళాడు. నేను చెప్తున్నాను, నా ఆత్మ దేవుడు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళాను, ఒక ఆత్మ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది, నన్ను భుజం మీద చేయి వేసుకుని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిపోయాను. వెళ్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది, ఎక్కడో గాల్లో తేలినట్లుగా వెళ్ళిపోతుంది, నా ఆత్మ వెళ్ళిపోతుంది. నా ఆత్మను తీసుకొని వెళ్తూ ఉన్నాడు ప్రభు తీసుకెళ్తూ ఉన్నాడు. ఒక తెల్లని వస్త్రాలు తీసుకున్న వ్యక్తి నా మీద చేయి వేస్తాడు, భుజం మీద చేయి వేస్తాడు. వెళ్తూ ఉన్నాడు, నేను సంతోషిస్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద చీకటి అగాధంలోకి నన్ను తీసుకొని వెళ్ళాడు. అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ఆయన గట్టిగా పట్టుకున్నాను. అగాధాన్ని చూసినప్పుడు ఆ యొక్క భయంకరమైనటువంటి ఏడుపులు వినబడుతున్నాయి, భయంకరమైనటువంటి 1,000 కోట్ల గొంతులు వినబడుతున్నాయి. ఆయన భరించలేకపోతున్నాను, నేను 2 చెవులు మూసుకున్నాను. ప్రభా
నన్ను ఈ స్థలానికి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా, నేను భరించలేను ప్రభా, నేను వెళ్ళిపోతాను, నీ భూలోకంలోకి వెళ్ళిపోతాను, నేను తీసుకెళ్ళమని అడిగినందుకు నన్ను క్షమించు, ఈ స్థలానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభా అని చెప్పి ఏడుస్తున్నాను. గట్టిగా ఏడుస్తూ ఉంటే దేవుని ఆత్మ చెప్తుంది, ఉండు, నువ్వు చూడవలసిన చాలా ఉంది, నువ్వు భూలోకానికి వెళ్ళి చెప్పవలసిన చాలా ఉంది, నువ్వు ఏడవద్దు, నేను నీతో ఉన్నాను, నీ చేయి పట్టుకున్నాను, నువ్వు నన్ను పట్టుకున్నావు, నేను నీతో ఉన్నాను అని చెప్పి స్వరం వినపడుతుంది. ఆ వ్యక్తి చేయేస్తాడు, స్వరం వినపడుతుంది, వింటా ఉన్నాను. తర్వాత గట్టి పెద్ద చీకటి అగాధం కనపడతా ఉంది, కోట్ల కొలది గొంతులు ఏడుపులు వినపడతా ఉన్నాయి. వినపడతా ఉంటే నేను అంటున్నాను, ప్రభా ఈ వేల గొంతులు ఏడుపులు ఏంటివి ప్రభా, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను, నా చెవులు వినలేకపోతున్నాయని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే దేవుడు అన్నాడు, ఇవందరూ పాపములో చెడుతనములో నన్ను ఎరుగక, నన్ను ఎరిగి కూడా నన్ను సంపూర్ణంగా సేవించిన వారి వాళ్ళు ఆత్మలు ఇక్కడ రోధిస్తున్నాయి అన్నాడు. రోధిస్తే అన్నాడు, ప్రభా నేను అన్నాను నేను ఎరిగిన ప్రజలే కదా ప్రభా, అయినా ఇక్కడికి వస్తారు ప్రభా అంటే, నన్ను ఎరిగినప్పటికీ నన్ను సేవించవలసిన విధానం పరిశుద్ధంగా సేవించలేదు, నీతిగా సేవించలేదు, అందుకే వాళ్ళు నరకానికి వచ్చారన్నారు. అమ్మో ప్రభా అట్లా కూడా ఉందా నాయనా అని నేను అంటున్నాను. మరలా కొంచెం దూరం తీసుకెళ్ళాడు, ఇంకొంచెం దూరం తీసుకెళ్తే భయంకరమైనటువంటి అగ్గిలో వేలాడుతూ ఉన్న పైకి కిందికి లేస్తూ ఉన్నారు చాలామంది. నేను అంటున్నాను, ప్రభువా వీళ్ళందరూ ఎవరు ప్రభువా, వీళ్ళు ఇంతగా కాలిపోతున్నారు, వాళ్ళు ఎందుకు నాయన జాలి లేకుండా వాళ్ళని అట్లా అగ్గిన వేస్తావేంటి నాని నేను అడుగుతున్నాను దేవుని. లేదు, వాళ్ళకి నేను చాలా అవకాశాలు ఇచ్చాను, కాపండి బాబు నాపండి కొంచెం, నువ్వు చాలా అవకాశాలు ఇచ్చావు వాళ్ళకి, నేను అగ్గిలో పడకుండా నిమిత్తమే, అగ్గిలోకి రాకుండా నిమిత్తమే ఎంతోమంది సేవకులు పంపించాను, ఎంతమంది దేవుని బిడ్డలు పంపించాను, వాక్యం విన్నారు, అయినప్పటికీ వాళ్ళు నా మాట వినకుండా నాకు ఇష్టలుగా జీవించకుండా తమ ఇష్టానుసారంగా జీవించిన ప్రజలు వీళ్ళు, అందుకే అగ్గిలో కాలిపోతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. అక్క అక్క తీసుకెళ్ళండి అక్క బయటికి తీసుకెళ్ళండి అతన్ని అయితే అని చెప్పాడు. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి రోదన మళ్ళీ వినపడుతున్నది, ఒక భయంకరమైనటువంటి ఉడుకుతున్న తారు కనపడుతుంది నాకు. తారు అంటే తెలుసా మీకు, ఉడుకుతున్న తారు అంటే తెలుసా, తారులాగా నల్ల తారు అంటే ఇప్పుడు రోడ్లు వేయడానికి నల్ల తారు ఉడకబెట్టి రోడ్ల మీద వేస్తారు కదా, అట్లా కనపడుతుందన్నమాట. నేను అది చూసేసరికి చాలా భయపడ్డాను. చూసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని ఆత్మను మునిగి తేలుతున్నట్టు చూపించినాడు. అమ్మో ప్రభు ఏంటి ప్రభు ఇవన్నీ అని అంటే, వీళ్ళందరూ పాపము చేత, వ్యభిచారం చేత, ద్వేషాల చేత పట్టబడినటువంటి వారు, వీళ్ళందరూ నరకానికి వచ్చినటువంటి వారు, వీళ్ళందరూ నా మాటను భూమి మీద ఉన్నప్పుడు వినలేదు అని చెప్తూ వచ్చినాడు. నేను అంటున్నాను మళ్ళీ ఏడుపులు బాగా వినపడుతుంటే, ఏసయ్యా నా వల్ల కాదు, నేను యొక్క అగ్నిగుండను నేను ఉండలేను, వీళ్ళ గొంతులు నేను వినలేను ప్రభా, ఇంట్లో ఒక్క పిల్లోడు ఏడుస్తేనే ఆ పిల్లోడు గొంతు, ఇప్పుడు బాబు ఏడుస్తుంటే మనం తట్టుకోలేకపోయినామే, కానీ కోట్ల గొంతులు వినపడుతుంటే ఎలా వినగలవు, ఈ గొంతులు నేను వినపడుతున్న నేను ఉండలేకపోతున్నా ప్రభా అని అంటున్నా నేను. నా ఆత్మ నన్ను చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ చెప్పేసి ప్రభా నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళను ప్రభా అని చెప్పేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఒక ప్రకాశమైన వెలుగును చూస్తాను. నేను వెలుగును చూసిన తర్వాత కొత్త ఆకాశం చూస్తున్నాను, కొత్త రంగురంగు అక్షరాలతో వాక్యాలు ఉన్నాయి, తర్వాత గోల్డ్ కలర్లో పావురాలు కనపడుతున్నాయి, తెల్ల పావురాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత కోట్ల కొల దేవదత్తులు ఆయన ఆరాధించేది కనబడింది. ఆ తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారుపు వీధులు కనపడుతున్నాయి, ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత వెలుగు కనపడుతుంది. అన్నీ చూస్తూ ఉన్నాను నేను, నా ఆత్మ దేవుడు తీసుకెళ్ళాను, అన్నీ చూస్తూ ఉన్నాను. నేను అంటున్నాను ప్రభా ఎంత అందంగా ఉంది ప్రభా, నేను ఇక్కడే ఉంటాను ప్రభా, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడే ఉంచు ప్రభా అంటున్నా నేను. ఒక ఆత్మ అట్లా దేవుని మొరపెడతా ఉన్నానమాట పరలోక రాజ్యంలో అని అంటే దేవుడు అన్నాడు, లేదు నువ్వు భూలోకానికి వెళ్ళాలి, నువ్వు భూలోకం కొంతకాలమైన తర్వాత ఈ రాజ్యానికి నువ్వు వస్తావు, నువ్వు భూలోకానికి వెళ్ళాలి, నరకం గురించి పరలోకం గురించి నువ్వు చెప్పాలి అని అన్నాడు. అన్న తర్వాత అవునా ప్రభా నాకు ఇంకా కొంత టైం ఉందా ప్రభా అంటే, ఇంకా నీకు కొంత టైం ఉందని స్వరం వినపడుతుంది నాకు. వెంటనే ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వ్యక్తి నన్ను తీసుకొచ్చి, నేను వచ్చేసరికి ఉదయకాలం 6 అయింది, 2 గంటలకి తీసుకెళ్ళినాడు దేవుడు, మీరు నమ్ముతారో నమ్మరండి, నేను దేవుడు చెప్తున్నాను, 2 గంటలకు తీసుకెళ్ళాడు దేవుడు నన్ను, 6 గంటలకు తీసుకొచ్చాడు. భూమి మీదకి వచ్చిన నేను నా ఆత్మ నాలోనికి వచ్చింది. అప్పటికి అన్న లేచి ప్రార్థనలో ఉన్నాడు, అన్న మోకాళ్ళ మీద ఉంటూ వచ్చాడు, పాప పడుకొనే ఉంది, 6 అయింది చెప్పి నేను ఒక చెమటలు పోసినాయి. నాకు భయంకరమైనట్టు చెమటలు, నాలో ఏదో ఉన్నతమైన ఒక శక్తి వచ్చినట్లు వెంటనే అన్నకు చెప్తున్నాను, అండి నా ఆత్మ ఎట్లా వెళ్ళిందండి, నాన్నకి అప్పుడే ఎప్పుడు ప్రార్థన అయిపోతున్నా అన్నకు చెప్తున్నా, ఎట్లా వెళ్ళిపోయిందండి, నేను ఎట్లా చూశానండి, ఈ విధంగా తీసుకెళ్ళినాడండి 2 గంటల నుంచి 6 గంటల వరకు నేను ప్రభుత్వ సహవాసం చేస్తానండి అని అన్నకు చెప్తున్నాను. నిజంగా అండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు చూపించిన తర్వాత ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలి. నా సంఘంలో ఇదే వాక్యం చెప్తాను, మనం ఇక్కడ ఉండేవారికి కాదు. మన క్షణికమైన బ్రతుకు మనది, ఎంతో కాలం ఈ భూమి మీద ఉండం. మన జీవితం ఏదో ఒక రోజున ముగించబడుతుంది. పుట్టిన మానవుడు గిట్టకి తప్పదు. ఏదో ఒక రోజున అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, నీతిగా జీవించండి. హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు. హృదయశుద్ధి కలిగి మన ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభుతో సదాకాలం ఉండవు. అక్కడ ఆనందం సంతోషం ఉండదు. అక్కడ పరలోక రాజ్యంలో ఎంతో యుగయుగాలు సంతోషించవలసినటువంటి రాజ్యము. ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ పాపాలు ఒప్పుకో. ఏం చేయాలండి? నీ పాపాలు ఒప్పుకో, ఒప్పుకొని విడిచిపెట్టు. పవిత్రమైన ప్రభు రాజ్యంలో సదా దేవునితో దేవదూతలతో నువ్వు కూడా ఆనందిస్తావు. నువ్వు ఇట్లా ఉంటావు. నీ గొప్ప ఆత్మ సంబంధమైన సుందరమైన అందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఆధిక్యతను ఇవ్వాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే, ఆ ప్రభుత్వ సదాకాలం నువ్వు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వెవరికి ఏముండాలి? ఆయనకి ఆయనకి ఏమై ఉండాలి? మొట్టమొదటిగా నచ్చిపోయారు నా గొర్రెలు. మొట్టమొట్ట ఎవరు ప్రభుకి ఎలా ఉండాలి? మనం ఆయన గొర్రెల్లాగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలి? మనం ఆయన శిష్యుల వలె ఉండాలి. మూడోది ఎలా ఉండాలి? మనం ఆయన స్నేహితుల్లాగా ఉండాలి. నాలుగోది ఎలా ఉండాలి? మనం నా ఆయన సహోదరుల వలె మనం ఉండాలి, ఆయన ఉండాలి. అప్పుడు మన ప్రభుతో సదాకాలం ఉండు. ప్రభు సింహాసన పక్కన మనం కూర్చుండ పెట్టుకుంటాడు. ఆయనతో యుగగాలు ఉంటావు, సదాకాలం ఉంటావు. ఆ సదాకాలం ఉండే రాజ్యం కావాలంటే నీ పాపాలన్నీ ఒప్పుకో. ఇప్పటికైనా ఏం కాదు, నాకు ఇంత వయసు వచ్చింది కదా, నాది ఇంత చిన్న వయసే కదా అనుకోవద్దు. ఇంకా నేను పెద్దదాన్ని కదా, నాకు ఇంకా లైఫ్ ఉంది కదా అనుకోవద్దు. నీ జీవితం ఎప్పుడు ముగించబడిందో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఈ లోకం వదులుతామో తెలియదు కాబట్టి, ఇప్పుడైనా నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. నువ్వు గాల్లో తేలినట్టుంటుంది. ప్రభుతో ఆనందం ఎంతో సంతోషం. నా పాడేం కదా, ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నాయుల్ల పాడబడతావు. నా ఆనందము నాకు దేవుడు ఇచ్చేస్తాడు. నా జీవిత రాజు ఏసయ్య అయిపోయాడు. ఇక నా జీవితకి రాజు నా జీవితానికి ఏసయ్య రాజు అయిపోయాడు. నాకు ఏది కూడా ఏ హాని చేయదు. నేను నరకానికి వెళ్ళను. ప్రభుతో సదా ఉంటావు నిరీక్షణ నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించినగాక. సరే, నువ్వు కొన్ని ప్రశ్నలు వేస్తానండి. కొంచెం టైమే, ఈరోజు కొంచెం ఎగస్ట్ అయింది కదా. స్పెషల్ వర్తమానికులు వచ్చినప్పుడు స్పెషల్గానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోను. మీరు ప్రత్యేకమైన వర్తమానికులు వచ్చినప్పుడు మీకు ప్రత్యేకంగానే ఉంటుంది. సరే అన్న కొన్ని వర్తమానాలు చెప్పాడు కదా, రెడీగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకోండి. మనసులో ఏసయ్య చెప్పగల జ్ఞానం నాకు ఇవ్వండి అని మనపూర్వకంగా అడగండి. దేవుడు ఇస్తాడు మీకు. మనం పాడిన పాటలో ఒక మాట వచ్చింది అని అన్న చెప్పాడు కదా, ఆ మాట ఏ మాట? మన పాడిన పాటల్లో అన్న చెప్పండి. సిలువ, వెరీ గుడ్. సిలువ అన్న ఇట్లా ఒకటని పెట్టుకుని చెప్తా. రెండు మూడు సార్లు అడుగుదాం సరి తీసుకో. ఒక్కసే సరే అన్న చెప్పిన వాక్యంలో మన దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు, ఆయన ఒక మాట చెప్పాడు. చెప్పరా, క్షమాపణ గలవాడు. వెరీ గుడ్, మంచిది. క్షమించే దేవుడు. మన దేవుడు ఎవరు? క్షమించే దేవుడు. ఒకటి, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మన చెప్పిన వాళ్ళు రెండు మూడు సార్లు చెప్తే కూడా వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఉంటుందండి. చెప్పిన వాళ్ళందరూ మీరే మార్కులు వేసుకోవాలి. ఎట్లా? ఇట్లని పెట్టుకోండి, ఇట్లా ఏం పెట్టుకోండి. రెండు చెప్తే రెండు అని పెట్టుకోండి, మూడు చెప్తే మూడు. చెప్పని వాళ్ళు పెట్టుకోకూడదు. ఆంటీ నువ్వు చెప్పలేదు కదా, నువ్వు దించు. సరే, ఏసయ్య ఎండవేళలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక్కరే చెప్పాలి, నిలబడి చెప్పాలి, చేయి చూపి చెప్పాలి. ఎందుకంటే ప్రైజ్ అంతా కూడింది కదా. అమ్మా, సమరేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. వెరీ గుడ్. ఆమెతో ఏమన్నాడు? దాహమిమ్మని అడిగాడు. సరే, మంచిది.
ఇప్పుడు నేను అడిగిన దానికి నేను చెప్పిన వాటిలో 4 టక్కటక్క చెప్పండి. రెఫరెన్స్లు గుర్తున్నాయా? చెప్పలేరా? చెప్తారా? ఆరు ఇరవై ఏడు ఆరు పన్నెండు. సరే సరే, మంచిది మంచిది. చెప్తారా? ఎవరన్నా చెప్తారా? చెప్పక్క. తర్వాత 15, 8 తర్వాత 15, 14. వెరీ గుడ్. నువ్వు చెప్పావా నేనే చెప్పానా? ఇప్పుడు నువ్వు చెప్పావా నేను చెప్పానా? సరే మంచిది. నెక్స్ట్ ఇంకొకటి, ఆయన ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారని చెప్పాను. అట్లా కాదండి, అట్లా కాదు. లేదు చెప్పండి, ఒక్కరే చెప్పండి అండి, ఒక్కరే చెప్పండి. ధైర్యం ఉన్నా చెప్పొచ్చు. కోట్ల కొలది దేవదూతలు. సరే, కోట్ల కొల దేవదూతలకి నేను కొంచెం వాక్యం చెప్పాను, ఎంతమంది పెద్దలు ఎన్ని జీవులు అని కూడా చెప్పాను. అది కూడా చెప్పరా? లేదు చెప్పండి అమ్మా. సరే, చిన్నమ్మ లేగలేదు కదా. చెప్పు చెప్పమ్మా. 24 పెద్దలు 4 జీవులు. ఆ వాక్యం పూర్తి చేయండి, అందుకే గుర్తుపెట్టుకోండి ప్రతి మాట అని చెప్పాను నేను. చెప్పండి అమ్మా. గుర్తులేవా? ఇంకెవరు గుర్తులేదా? అన్నా తర్వాత కోట్ల కొల దేవదత్తులు. వెరీ గుడ్. అన్న చెప్పాడు కదా, అన్నకి ఇద్దామమ్మా ప్రైజ్. ఇద్దామా? ఇద్దాం, ఇచ్చేస్తే పెద్ద గిఫ్ట్. అందరికీ ప్రైజ్. సరే ఇదిగో, సరే. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను కదా, నా అని చెప్పాను కదా, ఎవరు చెప్పగలరు? చెప్పమ్మా. నా సహోదరులు. వెరీ గుడ్. సరే దా. రావాలి, నువ్వే రావాలి. నువ్వే పరలోకంలో నువ్వే రమ్మంటాడు దేవుడు. సరే ఫోటో అందరు క్లాస్. సరే, నేను ఫస్ట్ ఒక వాక్యం చదివించాను కదా, అది ఏ అధ్యాయము? ఆ రిఫరెన్స్ చెప్పాలి. చెప్పరా? పదహైదు 16 వచ్చిన. వెరీ గుడ్. సరే అక్క, నువ్వు కూడా రా అక్క. నిందా చెప్పినావు కదా, దారా నువ్వు రారా? టైం లేదు ఎక్కువ అడగడాలి. మిగతా వాళ్ళు రాలేదని బాధపడద్దు, ఇంకిద్దరికి ఛాన్స్ ఉంది. ఇద్దరు ఎవరు పోటీ పడతారో చూద్దాం, ఎవరు చెప్తారో.
సిలువలో ఏసయ్య పలికిన 7 మాటలు ఎవరైనా చెప్తారా? వామ్మో ఎంత పెద్దగా చెప్పాలన్నా చెప్పక్క. చెప్పమ్మా, చెప్పమ్మా, త్వరగా చెప్పు, లేచి. సిలువలో పలికిన ఏసయ్య పలికిన 7 మాటలు ఎవరైనా చెప్పండి. మా పాప చెయ్య చెప్పం లేమ్మా. అంతే, ఇలాంటి వాక్యాలు మా ఇంట్లో ఉన్నాయిలే, మాకున్నాయి అన్న. మీ ఇంట్లో ఉన్న మీరు కొనుక్కున్నది గొప్ప కాదు, దేవుని ఇంట్లో దేవుడు బిడ్డలిచ్చింది గొప్పది. ఐదు దప్పి కొనుచున్నాను. 4 చెప్పాలి, 4 వేరే చెప్పారు, 4 చెప్పలా. అయితే 5వది, 4వది వేరేది. మీరందరికి ఇవ్వలేము మేము. 4వది, 5వది, 6వది సమాప్తమైనదని చెప్పేది, సమాప్తమైనదని. ఇందా మళ్ళీ చిన్నమ్మ బాగా చెప్పింది కదా, ఇందా చిన్నమ్మదా 2 ప్రైజులు పెట్టి. సలోమికి వస్తుంది, పాప ఆమె చెయ్యి ఎత్తుతుంది. నీ కింద ఫోటో తీస్తారు కదా, ఇందాక తీస్తారు కదా. ఇంకొకటి లాస్ట్, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము తర్వాత 15-16 వచనాల్లో అక్కడున్న మాటలు చెప్పండి. మన దేవుడు గొప్పతన చెప్పు. లేమ్మా, చెప్పు. అమరత్వం కలిగిన అమరవీరు. వెరీ గుడ్, రా నన్ను దమ్మదా. తమ్ముడు త్వరగా లేట్ అవుతుందనా?